అండి నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి స్లోస్ నేను మీ లక్ష్మి ఈరోజు మన స్పెషల్ ఏంటంటే నిజంగానే స్పెషల్ అండి గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి నిజంగా టేస్ట్ అయితే నేను మాటల్లో వివరించలేను మీకు ఎవరికి వాళ్ళు టేస్ట్ చేయాల్సిందే అంత రుచిగా అంత అద్భుతంగా ఉంటుంది ఈజీగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కిలో చికెన్ తీసుకున్నాను గోంగూర బిర్యానీ చేయడానికి ఈ చికెన్ పెద్ద పీసెస్గా కట్ చేయించుకుని శుభ్రంగా కడిగి బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు దీనికి మసాలా పట్టించడానికి ఒక స్పూన్ పసుపు 2.5 స్పూన్ల కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే ఒక స్పూన్ సాల్ట్ ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేసుకోవాలి అలాగే 2 టీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు బాగా పట్టించాలి చికెన్కి మన నార్మల్ చికెన్ బిర్యానీ కన్నా ఈ గోంగూర చికెన్ బిర్యానీకి మసాలాలు పెద్ద ఎక్కువేం పట్టవు తక్కువే పడతాయి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలి పెరుగు కూడా ఎక్కువ పట్టదు ఈ పెరుగు అంతా బాగా కలిసిన తర్వాత ఇది మూత పెట్టేసి చికెన్ని 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి లేదా బయట ఉంచేటైతే 2 అవర్స్ ఉంచండి అప్పుడే మనకి బిర్యానీలో చికెన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా బాగుంటుందన్నమాట ఇప్పుడు అది పక్క నుంచి గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి అది ఆకులు కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టాయి బౌల్ నిండా వచ్చింది గోంగూర ఇప్పుడు ఇది మగ్గించుకోవాలి ఉడికించాలి దానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం నూనె హీట్ చేసి వేడయ్యాక దాంట్లో 4-5 ఎండుమిర్చి 1 స్పూను జీలకర్ర కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన గోంగూరని వేసి మగ్గించాలి గోంగూర వేడి తగలగానే చాలా సాఫ్ట్గా త్వరగా మగ్గిపోతుంది చూడండి అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్క నుంచి చల్లారనివ్వాలి చల్లగా అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఆ ఎండుమిర్చి గోంగూర మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా అలా రావాలి ఇప్పుడు ఇది పక్క నుంచి మనం బిర్యానీ దేంట్లో అయితే చేసుకుంటామో ఆ గిన్నె కొంచెం బాటమ్ థిక్గా ఉన్నది తీసుకోవాలి దాంట్లోకి 1 అరకప్పు నూనె వేసి దాంట్లో మసాలాలు వేసుకోవాలి 5-6 లవంగాలు 3 ఇలాచీలు 1 ఇంచ్ దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు అలా పొడవుగా కట్ చేసి వేసుకుని పచ్చిమిర్చి 4-5 కూడా అలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన చికెన్ అనమాట అది మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ మనకి మూత పెట్టేసి 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అప్పుడే మనకి చికెన్ అన్న వైపులా ఈజీగా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఉడుకుతుండగా నేను స్టోన్ ఫ్లవర్ అంటారు కదండి బిర్యానీ ఫ్లవరు అది ఒక స్పూన్ వేసుకోవాలి యాక్చువల్గా నేను లేట్గా వేస్తున్నాను ముందు ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడే వేసుకోవాలి తర్వాత 2 నిమిషాలు మగ్గించాలి ఇప్పుడు చూడండి చికెన్ సాఫ్ట్గా ఉడికిపోయింది తెలుస్తుంది కదా ఆయిల్ సెపరేట్ అయిపోయి ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల బిర్యానీ గరం మసాలా పొడి 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన గోంగూర పేస్ట్ వేసి కలుపుకోవాలి ఈ గోంగూర పేస్ట్ వేసాక ఎక్కువసేపు ఏమి ఉడికించక్కర్లేదండి జస్ట్ 1-2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది ఇది బాగా కలిసిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఎంత గ్రేవీగా ఉందో గోంగూర వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసి దీన్ని 2 నిమిషాలు మగ్గించి పక్కన ఉంచేసేయండి ఇప్పుడు బిర్యానీకి రైస్ ఉడికిద్దాము దానికి ఒక పెద్ద గిన్నెలోకి కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇలాచీ లవంగా దాల్చిన చెక్క అన్నీ వేసుకుని యాలకులు మాత్రం అలా ఓపెన్ చేసుకుని 4 వేసుకుని పుదీనా తరుగు కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 స్పూన్ షాజీరా కూడా వేసి ఈ రైస్ ఉడికించడానికి సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి వాటర్ని మరిగించాలి ఈ వాటర్ మరిగిన తర్వాత ముందుగానే మనం ఒక 30-40 నిమిషాల ముందే మనం బిర్యానీ రైస్ని కడిగి నానబెట్టి పెట్టుకోవాలి ఆ నానబెట్టుకున్న రైస్ని ఈ ఎసర్లో వేసి కుక్ చేసుకోవాలి ఇది ఉడికేటప్పుడు 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి రైస్ పొడిపొడిగా విడివిడిగా ఉంటుందన్నమాట బిర్యానీలో ఇది రైస్ చూడండి ఎలా ఉడకాలంటే 70% ఉడికితే సరిపోతుంది ఎక్కువ ఉడికించకూడదు ఇలా ఉడికిన తర్వాత ఈ రైస్ని నేను ఒక స్ట్రైనర్లోకి తీసుకుంటున్నాను మీరు గంజి విడిగా వంచేసుకోవచ్చు కూడా ఇలా వేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర చికెన్ ఉంది కదా దాని మీద ఈ ఉడికించుకున్న రైస్ని వేసేసి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక దీనిపైన సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర తరుగు కొంచెం వేసుకుని తర్వాత 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది దీనికి ఇంకా కలర్స్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు
ఎందుకంటే మనకి గ్రీన్ గ్రీన్గా బిర్యానీ చాలా బాగుంటుంది. దీనిపైన దమ్ చేసుకోవడానికి సిల్వర్ ఫాయిల్ని పెట్టుకుంటున్నాను, మీరు కాటన్ క్లాత్ అయినా పెట్టచ్చు. తర్వాత లిడ్ పెట్టేసి చూడండి, స్టవ్ని చాలా చిన్న మంట మీద 15 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. నేను 15 నిమిషాలు ఉడికాక ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్గా కలర్ఫుల్గా యమ్మీ యమ్మీగా భలే వచ్చిందండి. బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి ఈ బిర్యానీ. మనకి చూడండి చికెన్ పీస్ కూడా జ్యూసీగా చక్కగా వచ్చింది. దీన్ని ఇలాగా వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. దీనికి విడిగా కర్రీ ఏమీ అవసరం ఉండదు, రైతాతో సర్వ్ చేయొచ్చు. మనకి గోంగూర గ్రేవీగా ఉంది కదా, అదే మనకి రైస్లో కలుపుకోవడానికి సరిపోతుంది. అంతేనండి, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.